కాబట్టి ఆ సమయాన్ని నువ్వు ఎట్లా సద్వినియోగం చేసుకోవాలంటే నీ సమయాన్ని పక్కోడు దొంగిలించకుండా చూసుకోవాలి ఫస్ట్. సో పక్కోడు దొంగిలించకుండా చూసుకోవాలంటే పక్కోడికి ఏమర్థం అవ్వాలంటే నిన్ను వచ్చి పలకరించేటప్పుడు వీడిని ఇంపార్టెంట్ పనులకే తీసుకెళ్ళగలరు, నేను ఇంపార్టెంట్ పనులు లేకపోతే వీడు రాడు అనేది వాడికి ఫిక్స్ అవ్వాలన్నా. సో అట్లా నువ్వు వాడిని క్రియేట్ చేయగలగాలి. క్రియేట్ చేయగలగాలంటే నువ్వేం చేయాలంటే వాడు ఎప్పుడన్నా పిలిచినప్పుడు వానికి నిజంగా రియల్గా అవసరం ఉందన్నప్పుడు నువ్వు రెస్పాండ్ అవ్వాలి. కొత్తగా టైంపాస్ అన్నప్పుడు నువ్వు టైంపాస్ చేస్తానని లేకపోతే నేను రాలేక గొప్పనని చెప్పాల్సిన పని ఉండేది, అందరం గొప్పనే కానీ నువ్వేం చెప్పాలంటే నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది లేకపోతే నాకు కొంచెం పని ఉంది, ఇంపార్టెంట్ చెప్పాల్సిన పని ఉండేది, నాకు కొంచెం పని ఉంది కాబట్టి నేను రాలేదు అని చెప్పాను. పని ఉంటే ఇంకా మనకి ఏం పని ఉంటుందన్న ఏం పని ఉండదు, సర్వడే మాత్రమే పని ఉంటుంది. సో కాబట్టి మార్నింగ్ లేచి నువ్వేం చేయాలంటే ఈరోజు నేనేం చేయాలి అనేది నువ్వు ఆలోచించుకోవాలి. సో టైం టేబుల్ గురించి నేను మాట్లాడింది కానీ సో ఇది టైం టేబుల్ లాంటిది. టైం టేబుల్ అయితే మనం చెప్తాం మార్నింగ్ 9 to 4 కాలేజీ, 4 to 6 జనరల్గా మన పనులు మనం చేసుకోవచ్చు, 6 to 9 స్టడీ, 9 పడుకోవచ్చు, ఇక్కడ చేసుకోవచ్చు కానీ నేను అర్థం చెప్పట్లే. కానీ ఇవి ఏం చేయాలంటే వీక్లీ ప్లాన్ ఉంటుంది, మంత్లీ ప్లాన్ ఉంటుంది, మన కోర్సుకి సంబంధించిన ప్లాన్ ఉంటుంది. సో ఎవ్రీడే ప్లాన్ కూడా మనం ఏర్పరచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరిడే ప్లాన్ ఏర్పరచుకోవడం మనం ఏం చేయాలంటే సో రేపు అంటే పడుకునే ముందు ఇట్లా చేయాలని చెప్తా ఉంటారు. ఏం చెప్తా ఉంటారు రేపు ఏం చేయాలో నేను ఈరోజు ఆలోచించుకోవాలంట, రాసుకోవాల్సిన పని లేదు, రేపు నేను ఏం చేయాలని ఆలోచించాలంటుంది. అప్పుడు నీకు చాలా పనులు తడతాయి కదా, చాలా పనులు తట్టినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే మన టేబుల్ ప్రకారం ఏం చేస్తావంటే ఒక 10 పనులు తట్టినానుకో, నువ్వు 10 పనులు చేస్తే నీకు టైం సరిపోతుంది అని 10 రోజులు చేస్తే 1, 2, 3 అట్లా తీసేసుకుంటా ఒక 4-5 ఇంపార్టెంట్ పనులు నువ్వు ఊహించుకొని ఉండడం చాలా మంచిది. సో తర్వాత నువ్వు ఏం చేస్తావంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఆ ఒక నోట్స్, ఒక పేపర్ తీసుకొని, నోట్స్ అని కాదు కానీ ఒక నోట్స్ ఉంటే మంచిది, ఒక పేపర్ తీసుకొని ఆ రోజు డేట్ వేసుకొని ఆ రోజు ఏ పని చేయాలో రాసుకోవాలి. సో ఇప్పుడు నీ మనసు ఎక్కడ ఉంటుందంటే నువ్వు రాసిన వాటి మీద ఉంటుంది. అట్లా రాసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ పనులు చేస్తారట. ప్రతిరోజు మార్నింగ్ ఎవరైతే అట్లా రాస్తారో అంటే లైఫ్ లాంగ్ అట్లా చేస్తారని నేను చెప్పాను, రాసిన రోజు మాత్రం ఆ పని వాడు చేయడం అనేది ఉంటుంది. ఒకసారి రాసి నువ్వు ఆ పని చేయకుండా, రేపు రాసి చేయకుండా, ఎల్లుండి రాసి చేయకుండా ఉంటే మన జీవితంలో రాయడం ఉంటుంది కానీ చేయడం ఉండదు, కొన్ని రోజుల తర్వాత రాయలేం మనం. కాబట్టి రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడే వచ్చినప్పుడు గమనిక కొంచెం సెల్ ఫోన్ మీరు ఓపెన్ చేయకుండా ఉండండి, కొంచెం మనకు టైం చాలా ఈజీ అయితే. సో అట్లా చేస్తే మీకు చాలా బాగుంటుంది. కాబట్టి మన గోల్ సెట్టింగ్ లేనకు ఇది ఇంపార్టెంట్. ఇది చివరికి మనకు ఏం చేస్తుంటే ఒక గోల్ని సెట్ చేసేటట్టు, మన సమయాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు. సో దాని మీద మనం ఫోకస్ ఉండడం వల్ల మనం ఎవరైనా పిలిచినా కానీ మనం అటు పోలేమన్నమాట, ఎందుకంటే మన పని అవ్వకుండా మనం పక్కన పని చేయలేం కాబట్టి. సో మనం అట్లా ఆ పని మీద మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎవరైతే ఆ రోజు లేచి ఈరోజు నేను ఈ పనులు చేయాలని రాసుకోవడం వాడికి చెయ్యి ఆటోమేటిక్గా మొబైల్ మీద పోతుంది. మరి అన్నా ఇట్లా రాసుకున్నప్పుడు మరి మొబైల్ చూడ అంటే వాడి చెయ్యి మొబైల్ మీద పోయినా కానీ అది కాసేపు తర్వాత దాన్ని క్లోజ్ చేయాలనిపిస్తుంది అని, ఎందుకంటే పని ఉన్నది కాబట్టి. కాబట్టి రెండోది మనం ఏం చేస్తాం అసలు నాకు పనే లేదు అనే ఆప్షన్ కనిపిస్తుంది. పనే లేదు అని ఎప్పుడు అనిపిస్తుంటే పోస్ట్ పోన్ చేసే క్రమంలో మనకు పనే లేదు అని అనిపిస్తుంది అన్నమాట. పోస్ట్ పోన్ చేయడం అనేది సోమరితనానికి ఏది పునాది లాంటిది అనమాట. పోస్ట్ పోన్ చేయడం సోమరితనం అనేది అంటే కానీ పోస్ట్ పోన్ చేసేటువంటి జీవితంలో సోమరితనం అనేది ఆటోమేటిక్గా వానికి కనిపిస్తూ ఉంటుంది. పోస్ట్ పోన్ చేసేటోడికి ఇంకొక లక్షణం ఉంటుంది, వాడు ఎక్కువ సేపు నిద్రపోతాడు లేదా లేట్గా మేల్కుంటాడు, అదొకటి ఉంటుంది అనమాట. పోస్ట్ పోన్ చేసేటోడికి ఇంకో పని ఏముంటుంది అంటే వాడు లేటుగా నిద్రపోతాడు కూడా, ఎందుకంటే లేట్గా నిద్రపోయేటోడు ఎవడు కూడా పని చేసేటోడు కాదు. మనం మీ రాష్ట్రంలో మీరు సర్వే చేయండి, మీ క్లాసులో మీ ఊర్లో మన యూత్ని సర్వే చేస్తే లేటుగా నిద్రపోయే వాళ్ళందరూ ఏంటంటే చిట్ చాట్ చేసేటోళ్ళే లేట్గా నిద్రపోతారు. అంటే మొబైల్లో చార్జింగ్ చేసేటోళ్ళు కానీ మొబైల్లో ఏదైనా బ్రౌజ్ చేసేటోళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, బయట తిరిగేటోళ్ళు కావచ్చు, ఈ 4 కేటగిరీస్ ఉన్నోళ్ళే లేట్గా పడుకుంటారు. కానీ పనిచేసేటోడు సాధారణంగా లేట్గా పడుకోడు, ఎందుకంటే వాడు పనిచేసేటోడు అలసిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాడు ఎర్లీగా పడుకునే అవకాశం ఉంటుంది. ఎర్లీగా అంటే మేబీ 10 అట్లా పడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే నీకు అంటే పక్కోని డిస్టర్బెన్స్ కింద మనం నలిగిపోవద్దు, లేకపోతే పక్కోనికి పనికిరాని హెల్ప్ను మనం చేయకుండా ఉండొద్దు, మన సమయాన్ని మనం వేస్ట్ చేసుకోకుండా ఉండదండి. మనం ఏం చేయాలంటే మార్నింగ్ లేచి సో మన పనిని మనము అంటే ఒక 4 పనులు లేదా 2 పనులు 3 పనులు అవి ఫిక్స్ చేసుకుంటే ఆ పనులు అయిపోతాయి. ఇంకొక బెటర్ నేను చెప్పేది ఏంటంటే ఆ పనులు అయిపోయిన తర్వాత మిగిలిన పనులని నీ రిక్రియేషన్కి నువ్వు కేటాయించవచ్చు, అంటే నీ యొక్క మానసిక ఉల్లాసానికి నువ్వు కేటాయించవచ్చు. కానీ మనం ఎప్పుడైతే మన పని మనం చేసుకోకుండా మానసిక ఉల్లాసం కోసం చూస్తామో అది మనకి ఈ లోకంలో దొరికేది కాదు, దానివల్ల మనం సాటిస్ఫై పొందాం. సో థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మీకు తెలుసు. సో ఆయన ఏం చెప్తారంటే రోజు పొద్దున్నేసి ఈరోజు ఏం చేయాలని చూసుకుంటాడు. మనకేం తెలుసు అంటే
థామస్ ఆల్వా ఎడిసన్ ఒకటే తెలుసు బల్బెట్ కనిపెట్టాలని అనుకుంటాం, కానీ ఆయనకు ఒకటి కాదు, ఆయనకు చాలా తెలుసు అనమాట. ఏం తెలుసు అంటే బల్బ్ ఎట్లా కనిపెట్టాలి అని చూస్తారు అనమాట. చూసి ఈ పని చేయాలి ఈ రోజు అనుకుంటాడు, అదైనా ఈ పని ద్వారా బల్బ్ వస్తారా అని ఆ రోజు అనుకుని నైట్ పడుకుని రేపు ఈ పని చేయాలి అనుకుంటాడు. అందుకే మీరు చూడండి, రేపు ఏదైనా ఊరికి వెళ్ళాలనుకో మనం నైటే దాని గురించి ఆలోచించి పడుకుంటాము. పొద్దున్న లేచి దాని ప్రకారం రెడీ అయ్యి ఆ టైంకి బస్సు ఉంటే అక్కడికి మనం ఇప్పుడు మీరు బస్సు కోసం రెడీగా ఉన్నట్టు. సో అన్ని ప్లాన్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అయితే, ఎప్పుడైతే నువ్వు ప్లాన్ చేసుకోవడంలో ఇన్వాల్వ్ అయితే నీ సమయం వ్యర్థం కాకుండా. థామస్ ఆల్వా ఎడిసన్ గారు ఏం చేస్తారంటే, అంటే చదువుకున్నప్పటి నుంచి అలాంటి చాలా ఇష్యూ మనం ఓన్లీ ఆ ప్రయోగం గురించి చూస్తే. సో ఈరోజు బొగ్గు నుంచి ఏమైనా కాంతి అవుతుందా లేదా చూసి మనోడు ప్లాన్ చేసి బొగ్గు మీద ఈరోజు ప్రయోగం చేస్తాం. చేసి బొగ్గు నుంచి ఒకవేళ కాంతి కానీ బల్బు కానీ రాలేదనుకో, మనోడు నోట్స్ ప్రిపేర్ చేస్తాడు. ఏమని చేస్తారంటే, బొగ్గు నుంచి ఇగో ఈ పనులు చేయడం ద్వారా కాంతిని మనం తయారు చేయలేము, కాబట్టి ఈ ప్రయోగాన్ని ఇంకెవరు చేయొద్దు అని నోట్స్ ప్రిపేర్ చేసి దాన్ని పక్కన పెట్టి ఇంకా ఏం చేయొచ్చు అనే రీసెర్చ్లో పడతారనమాట మనోడు. ఒకవేళ అది ఎర్లీగా అయిపోయినా, ఒక హాఫ్ డేలో అయిపోయినా, మిగిలిన రీసెర్చ్లో పడిపోయి వాటి గురించి ఆలోచించి, సో రేపు నేను ఏం చేయాలనేది ఆ రోజు నైటే ప్లాన్ చేసుకుని ఆ పరికరాలని తెచ్చిపెట్టుకుంటాడు అవసరమైతే. సో అప్పుడు తన ఫ్రెండ్స్కి కూడా చెప్తారనమాట, నాకు ఇది కావాలి అది కావాలని తెచ్చుకొని అన్నీ అమర్చుకొని పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి స్నానం చేసి అటు ఇటు పోయి ఏమైనా పనులుంటే చేసుకొని మళ్ళీ ప్రయోగశాలలో కూర్చొని మళ్ళీ ప్రయోగం చేసి మళ్ళీ అది ఫెయిల్ అయిన తర్వాత ఇంకోటి చేసి అప్లై చేసి అప్లై చేసి మనోడు మీకు తెలుసు కదా 1000 ప్రయోగాలు చేసిందనమాట. 1000 ప్రయోగాలు చేసి ఏం చేసాడంటే 1000 రకాల ప్రయోగాల్ని ఆయన రికార్డ్ చేసిండు. మనకేమనిపిస్తుంటే ఒకటి కనుక్కునే విషయంలో చాలా టైం వేస్ట్ అయితే కాదనమాట. సో ఆయన ఏం చేసినట్టే సొసైటీకి ఏం చేసినట్టే, ఈ ప్రయోగాలు చేయడం వల్ల మీరు బల్బుని కనిపెట్టలేరు, కాకపోతే ఆయనకి చాలా విషయాలు కనిపెట్టాడు, అయితే ఈ చిన్న చిన్నవి కాబట్టి అవి పెద్ద వాటిలోకి రాలేదన్నమాట. సో దీంతో ఇది దాంతో అది అని చెప్పాడు అనమాట. సో అట్లా మనోడు బల్బుని కనిపి మనోడు ఏం చేసినట్టే, ఇప్పుడు ఈ బైబిల్ నన్ను వెలిగించింది, సో నేను ప్రపంచాన్ని వెలిగించిన అని చెప్తాను. బైబిల్ ఎట్లా వెలిగించింది అనేది మనం తర్వాత చూస్తాం. సో గోల్ సెట్టింగ్లో మనం ఇంకోటి ఏం చేయాలంటే, గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు, అంతకుముందు చాలామంది చెప్పినట్టు ఏం చేస్తారంటే, నీ గోల్ సెట్టింగ్ అనేది నిన్ను నిద్రపోయేది. అంటే నిద్రపోయేదంటే మనం అట్లా అర్థం చేసుకోవద్దు, నేను టైం వేస్ట్ చేసుకునేది అనమాట. సో ఆ పదం వాడడం కంటే ఇది పెట్టమాట. నీ గోల్ సెట్టింగ్ అనేది నిన్ను టైం వేస్ట్ చేసుకోకుండా నిన్ను జాగ్రత్తగా కాపాడుతుంటుంది. అంటే పని మీద నీ మనస్సును ధ్యాస ఉంచడం అనేది ఆలోచిస్తుంది. రెండోది, గోల్ సెట్టింగ్ చేస్తే చాలామంది అంటారు, గోల్ సెట్టింగ్ అయితే ఆ గోల్ నెరవేరకపోతే మన జీవితాలు ఫెయిల్ అవుతాము, ఫెయిల్ అయిన ఫీలింగ్ వస్తుంది, ఫెయిల్ అవుతాము అని అనుకుంటాం. అది ఎప్పుడు కాదనమాట. ఎందుకంటే మీరు మంచి మంచి జాబ్స్ చేసుకోవడం కానీ, బాగా లైఫ్లో సెటిల్ అవ్వడం కానీ, మీరు ఆలోచించి వాళ్ళని క్వశ్చన్ చేసి అడిగితే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, నా గోల్స్ ఏది గోల్ సెట్ చేసుకున్నా అది నేను అవ్వలేదని చెప్తాడు. సో దాన్ని బట్టి మనం ఆలోచించేది అంటే, వాడు గోల్ సెట్టింగ్ చేసి వాడు ఏదో అవ్వాలని కోరుకోలేదు, వాళ్ళు అవ్వలేకపోవచ్చు కానీ ఏదో ఒకటి మాత్రం అవుతాడు. ఇంకోటి, ఇక ఫెయిల్ అయిన వాళ్ళందరినీ లేకపోతే సెటిల్ అయిన వాళ్ళందరినీ మనము వాళ్ళని అడగాల్సిన పని లేదు, వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడతాం మనకి ఎవరు ఎందుకంటే వాడు ఏ గోల్ పెట్టుకోలేదు అనేది మనకు ఈజీగా పండుతుంది. ఇంకో విషయం అంటే రాంగ్ ఎగ్జాంపులే కానీ దీంట్లో కూడా మీనింగ్ ఉంటుంది. మనం ఏ ఊరికి ఏదన్నా ఒక ఊరికి పోవాలని సైకిల్ వేసుకుంటే ఆ ఊరికి పోతాము, కానీ ఏ ఊరికి పోవద్దు అనుకుంటే సైకిల్ ఎక్కాము. కానీ నిజంగా సైకిల్ ఎక్కి ఏ ఊరికి పోవాలో తెలియకపోయినా కానీ మనం సైకిల్ ఎక్కకుండా పోతే ఏదో ఒక ఊరికి పోతాం. అది రాంగ్ ఊరు అయినా సరే, రైట్ ప్లేస్ అయినా రాంగ్ ప్లేస్ అయినా, మన ప్లేస్ కాకుండా వేరే ప్లేస్కి మనం వెళ్ళడం అనేది మన జీవితంలో ఉపయోగం. ఇక ఒక ఆయన ఏం చెప్పినంటే, నువ్వు ఫ్లైట్లో వెళ్ళాలని కలలు కానీ నీ హార్డ్ వర్క్ చాలా చేస్తూ ఉండాలి, అయితే ఈ గోల్ సెట్టింగ్లా నీ మైండ్ పవర్ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, ప్రాక్టీస్ పెరుగుతుంది, నీ సమయం వ్యర్థం కాదు, కొంత నాలెడ్జ్ గెటింగ్ చేసుకుంటావు. సో ఇప్పుడు నువ్వు ఫ్లైట్లో పోతే దాన్ని అందుకోలేకపోవచ్చు, కానీ చివరికి నువ్వు కారులో అయినా తిరుగుతావు అని అన్నమాట. సో అదే, నువ్వు కారులో వెళ్ళాలనే గోల్ సెట్టింగ్ నీకుంటే కనీసం సైకిల్ అన్న దొరుకుతుంది నీకు అని చెప్తాను అనమాట. సో గోల్ సెట్టింగ్ అనేది మనల్ని బాగా ఇంప్రూవ్ చేసి పనిచేసే అవకాశం మనకు కనబడుతుంది. గోల్ని ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది చూసుకుంటే మనకు బాగుంటుంది అన్నమాట. సో దానికంటే ముందు నేను ఇంకొక ఆయన మంచిగా ఎగ్జాంపుల్ మంచి ఒక ఎగ్జాంపులరీ వ్యక్తి గురించి నేను చెప్పాలని ఆశపడతాను. ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఆర్ఈసీ కాలేజ్ ఉండేది వరంగల్. సో వరంగల్ ఏ కాలేజ్ ఉంటుందో తెలుసా మీకు? మీకు తెలిసిన మంచి కాలేజ్ ఏమన్నా ఆర్ఈసీ కాకుండా వాగ్దేవి కాకతీయ ఇంకా సో ఇవన్నీ చిన్న కాలేజ్ పెద్ద కాలేజ్ ఉంటుంది. సో కాకతీయ యూనివర్సిటీ కదా, దానికంటే పెద్దది తెలుసా మీకు? జేఎన్యూ వరంగల్లో ఉన్నది, ఎన్ఐటీ ఉంటారు. సో దాని పాత పేరు ఆర్ఈసీ కాలేజ్ అంటారు. సో ఈ ఎన్ఐటీ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని ఒక 10 ఇయర్స్ బ్యాక్ దాని పేరు మార్చింది. సో దాని ముందు రీసెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట.
సో అది అందరూ చదివితే ఇక లైఫ్ సెట్ అనమాట, మంచిగా ఉంటుంది ఎడ్యుకేషన్, మంచి సీట్ ఉంటుంది. సో మీరు కూడా బీటెక్కి అక్కడికి వెళ్ళొచ్చు, మీరు మంచిగా స్కోర్ చేస్తే మీరు కూడా అక్కడ సీట్ వస్తుంది. సో ఆర్ఈసీలో ఒక ఉంటాడు అనమాట. సో వాళ్ళ కోర్సు వాళ్ళు చదువుకునేటారు, మామూలు ఇంజనీరింగ్ చదువుకుంటారు. కానీ మనోడి గోల్ ఏంటంటే కలెక్టర్ అవ్వాలని గోల్ అనమాట. సో మనోడు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుకుంటేనే మంచిగా ప్రిపేర్ అవ్వకుండా అవి చదువుకుంటే ఏం చేసుకుంటా మనోడు మంచిగా కలెక్టర్ అయిందనమాట ఆల్రెడీ. అయితే ఆయనకు చిన్నప్పుడు ఒక చిన్న కళ ఉండేది అనమాట. ఏం కళ ఉండేది అంటే వాళ్ళ ఊరికి వాళ్ళ ఊరి నుంచి వేరే ఊరికి పోతున్నప్పుడు బ్రిడ్జ్ లేదు కదా, ఒక 1 మంత్ బ్యాక్ మనకు వరదలు వచ్చినప్పుడు ఎవరో ఆ ఊళ్ళో స్ట్రక్ అయిపోయారు, చాలామంది కొంతమంది చనిపోయారు. చనిపోతే వాళ్ళు ఏమేసారు అంటే సీఎం గారు హెలికాప్టర్ పంపలేదు, అందుకని హెలికాప్టర్ ఇంటర్లో పనుకుంటే ఈ వరదల్లో తోకుండా చచ్చిపోతుందని సీతక్క వీళ్ళందరూ మాట్లాడడం మనం చూసాం. కానీ సింపుల్ ఏంటంటే ఆ ఊరికి వేరే ఊరికి రోడ్డు మార్గం కానీ బ్రిడ్జ్ కానీ ఉంటే అది మురుగకపోయి ఉంటే దాని నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు తప్పిడు. సో ఈ ఆర్ఈసీ కార్యాలయంలో జరిగేట ఆయన ఒక ఆయన, మేబీ ఆయన పేరు మర్చిపోయాను నేను, ఆయన చిన్నప్పుడు వాళ్ళు స్కూల్ పోయేటో పోతున్నప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఒకసారి పడవలో వాళ్ళు మునిగినప్పుడు వాళ్ళ చెల్లి చనిపోతుంది. సో మనోడు మాత్రం ఆ రోజు పోలేదో లేకపోతే పోయి బతుకుతో తెలియదు. సో మనోడికి ఒకటి మైండ్లో బ్రెయిన్లో ఒకటి స్ట్రక్ అయింది ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఎవడో ఒకడు ఇక్కడ చస్తూనే ఉంటాడు, ఈ చిన్న నదికి మనము ఒక బ్రిడ్జ్ లాంటిది కడితే మనకు సేఫ్ అవుతుంది, ఈ ఊరు ప్రజల అవసరాలను తీరుతుంది, మంచి ఎప్పుడైనా సరుకు తెచ్చుకోవాలని తెచ్చుకోవచ్చు, ఎవరికైనా రోగం వచ్చినా అర్జెంట్ అయినా యాక్సిడెంట్ అయినా ఆ ఊరికి తీసుకెళ్ళొచ్చు అని మనోడు ప్లాన్ చేసి ప్లాన్ చేసిన తర్వాత మనోడికి ఆ బ్రిడ్జ్ కట్టాలనుంది. మనోడు అప్పుడు చాలా చిన్న పిల్లడు, 5th క్లాస్ 6th క్లాస్ అంటే అప్పటికి 10-12-13 ఇయర్స్ ఉంటుంది, ఆలోచన శక్తి ఉంటుంది. సో మనోడు చాలా రకాలుగా ఆలోచించాడు, ప్రయత్నాలు ఏం చేయలేదు. కానీ పొలిటీషియన్స్ ఎవరైనా కడతారా చూసాడు, కట్టలేదు. ఎమ్మెల్యే నుంచి లేదు, ఎంపీ నుంచి లేదు, లేకపోతే ఎంఆర్ఓ నుంచి వీళ్ళ నుంచి ఎవరి నుంచి ఎవరు బాగా ఆలోచించండి. ఎవరైతే దీనికి బ్రిడ్జ్ చేస్తారని చూస్తే ఆయనకు అర్థమైందంటే ఎవడైనా సరే ఓట్ల టైంకి వస్తారు, కానీ చాలా మారుమూల ప్రాంతాలలో ఓట్లు పెద్ద ఎక్కువ ఉండవు. సో ఒకరిని పట్టుకుంటే వాళ్ళు అందరూ ఓట్లు ఇస్తారు కాబట్టి ఆయన కూడా రాడు కాబట్టి ఇది అవ్వదని తెలియని తర్వాత మనకి ఏమైందంటే నేను కలెక్టర్ అవ్వాలి, కలెక్టర్ అయితే ఒకవేళ మా ఏరియాకి వచ్చినా రాపోయినా నేను అప్లికేషన్ పెట్టో ఫోర్స్ చేసో కలెక్టర్ చెప్పించవచ్చు. ఏది కాకపోతే నాకు వచ్చిన డబ్బులతోనైనా సరే 1 లక్ష 2 లక్షలు పెట్టి బ్రిడ్జ్ చేయించవచ్చు, ఆ రోజులలో ఆ బడ్జెట్తో చేయించవచ్చు అని మనోడు వచ్చి చదివేటోడు అనమాట. మనోడికి డబ్బులు ఉండపోయేటి, మనోడు స్లిప్పర్స్ అరిగిపోయిన స్లిప్పర్స్ వేసుకునేటోడు అనమాట. అరిగిపోయిన స్లిప్పర్స్ వేసుకొని మనోడు అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాడు, కానీ ఎవరితో ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా అందరితో కలిసి తిప్పుకుంటూ కానీ తన టైంలో తాను చదువుకుంటాడు అనమాట. సో ఇప్పుడు తనకు చాలా మేలు జరిగింది, ఒక పని మీద మనం కాన్సన్ట్రేషన్ ఉంటే మిగిలిన పనులు చేయం. ఏ పనులు చేయమంటే కొంతమంది సిగరెట్ తాగేటోళ్ళంట, వాళ్ళ క్లాస్మేట్స్ అంతా సిగరెట్ తాగేటోళ్ళైతే ఇది సిగరెట్ మీదకి మనసు బాగుపోయేదంట. ఏమనిచ్చిందంటే వాళ్ళేమో డబ్బులుండి తాగుతారు, ఈరోజు ఫ్రీగా ఇస్తారు అంటే పేరు కదా ఆలోచించి మనోడు తాగిపోయింది అంటే అప్పుడప్పుడు తాగాలనిపిస్తుంది. ఆయన మనోడు దాన్ని వదిలేసుకుంటారు, అందరూ తిరిగేటోళ్ళు అనమాట. సో మనోడు నేను కూడా తిరిగితే బాగుండదు, నాకు తినడానికి ఇక్కడ తినలేదు కదా, ఇక్కడికి వచ్చి తిరిగితే నా టైం వేస్ట్ అవుతుంది అని ఆలోచించుకొని మనం చదివాడు. మనోడు ఎంజాయ్ చేసేవాడంట, మనోడు ఎంజాయ్ చేయకపోయాడు. మనం ఊరికి ఏం చదువుతారా ఏం చదువుతారా అనేటోడంట, కానీ ఎవరు ఇబ్బంది పెట్టకపోయాడంట, ఊరికేం చదవాలంటే చదువుతాడు. సో మనోళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కోర్సులు చదివి వాళ్ళ వాళ్ళ కోర్సులలో సెటిల్ అయిపోయాడు. అయితే మనోడు మనం వాళ్ళ వాళ్ళ కోర్సులు సెటిల్ అవ్వకుండా మనోడు అయిపోయిన తర్వాత ఏం చేసినట్టే మనోడు డైరెక్ట్ సివిల్స్ కొట్టి కలెక్టర్ అవుతున్నాడు. సో కలెక్టర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని అందరూ ఆడికి వచ్చి వాళ్ళని పిలిపించారు అనమాట, వాళ్ళ క్యాంపస్లో పిలిపించి అందరూ మాట్లాడించిన తర్వాత మనోడు ఏం చేశారంటే షెల్ఫ్లో వానికి పాత చెప్పులు వాళ్ళ ఇంటికాడ వదిలేసి ఎక్కడ తెప్పించుకొని ఆ షెల్ఫ్లో పెట్టుకొని అందరూ ఉంచుకున్నారంట. సో ఏం చెప్పారంటే చెప్పులు లేనోడు అంటే అరిగిపోయిన స్లిప్పర్స్ వేసుకున్నాడు కలెక్టర్ అయితే మనం ఏం కావాలి రేపు అని అనుకుంటా ఉంటాను అనమాట. సో గోల్ సెట్టింగ్ గురించి నేను చెప్పిన వాటిలో చాలా ఎగ్జాంపుల్స్ మీకు తగిలేదు ఏంటంటే మనం ఏదో ఫ్రెండ్ కానీ ఉంటుంది, ఫ్రెండ్షిప్ భావన ఉంటుంది, ఏం చేస్తాం కానీ నువ్వు ఫెయిల్ అయిన తర్వాత ఎవడు నీకు హెల్ప్ చేయడు, హెల్ప్ చేయడు చేయలేడు. నీకు యాక్సిడెంట్ అయితే నీకు ఆగిపోతే ఎవడు నీకు కాలేదు. మన ఫ్రెండ్స్, మన ఫ్రెండ్షిప్ కొంత లిమిట్ ఉంటుంది. సో ఫ్రెండ్షిప్ ఇస్ గ్రేట్, దాన్ని నేను నెగ్లెక్ట్ చేయాలనుకోవట్లేదు, అవమానపరచట్లేదు, ఎందుకంటే అవమానపరచాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు కూడా ఫ్రెండ్స్ ఉండదు, తీసేయాలనుకోవట్లేదు. కానీ నీ ఫ్రెండ్కి లిమిట్ ఉన్నది, నీ జీవితంలో ప్రతి దానికి వాడు హెల్ప్ చేయడు. సో కాబట్టి నిన్ను నువ్వే చక్కగా దిద్దుకోవాలనే ఆలోచన ఈసారి చూసినప్పుడు నాకు అర్థమైంది. రెండోది, నువ్వు చదివే చదువు మీరు ఆల్రెడీ పాటికింది కాబట్టి మీకు సగం అర్థమైంది. నువ్వు ఏ కోర్సు చదువుతో దాని మీద జాబ్ కొడతావు అని గ్యారంటీ లేదు, కాకపోతే సాఫ్ట్వేర్ జాబ్కి ఎవడైనా పోవచ్చు కాబట్టి అటువైపు వెళ్తావు. అంత మాత్రమే కాదు, నువ్వు గ్రూప్స్ సీట్స్ కూడా ఆప్షన్ కాబట్టి గోల్ సెట్టింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది.
మనోడి గోల్లో చూస్తే మనకు చాలా విషయాలు అర్థమవుతూ ఉంటుంది. స్మార్ట్ గోల్స్ గురించి నేను చెప్పాలని ఆశపడతాను. స్మార్ట్ గోల్ మీరు వినే ఉంటారు కదా, స్మార్ట్ గోల్ అంటే గోల్ ఎక్కడంటే స్పెసిఫిక్గా ఉండాలంట. స్పెసిఫిక్ అంటే ఇగో నేను ఇది అయితా అని చెప్పాలంట. సో మీరందరినీ ఇప్పుడు నా టైం లేదు కాబట్టి మిమ్మల్ని అడగను, మీరందరినీ అడిగితే గోలు ఒక 90% దాకా పీపుల్ స్పెసిఫిక్ గోల్ గురించి చెప్పాలి. ఏం చెప్తారంటే నేను బీటెక్ చేయాలంటారు, లేకపోతే ఒక ఇంజనీర్ అవ్వాలంటారు, లేకపోతే నాకు జాబ్ కావాలంటారు, లేకపోతే సాఫ్ట్వేర్ అవ్వాలంటారు. కానీ స్పెసిఫిక్గా క్లారిటీగా ఇగో ఈ జాబ్ చేస్తానని మీరు చెప్పలేదు అనమాట. సో అట్లా చెప్పినప్పుడు మనకు చాలా మేలేదు. సో మనోడు ఈ లైఫ్లో చూసినప్పుడు సో మనోడికి ఒక స్పెసిఫిక్ గోల్ ఉంది. ఏం గోల్ ఉందంటే గవర్నమెంట్ జాబు, ప్రైవేట్ జాబు, సాఫ్ట్వేర్ జాబు, ఈ జాబు, ఆ కంపెనీకి చెప్పలే, నేను కలెక్టర్ అవ్వాలే అని ఒక స్పెసిఫిక్ ఏర్పరచుకున్నాను. సో అట్లా ఏర్పరచుకో, నువ్వు కలెక్టర్ అవ్వకపోతే బాధపడవు, నువ్వు ఫెయిల్ అయినట్టు ఏం కాదు. కలెక్టర్ అవ్వకపోతే కనీసం MRO అయినది. సో అట్లా ఉండడం చాలా మంచిది. మెజరేబుల్ అంటారు. సో మెజరేబుల్ అనేది ఏంటంటే కొలతకు అనుకూలంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే నీకు కొలత లేకుండా ఉండడానికి లేదు. అంటే ఇప్పుడు నేను మంచి నేషనల్ ప్లేయర్, క్రికెట్ అవ్వాలనుకున్నాను, ఈ ఏజ్ తో సెట్ అవ్వదు, దాన్ని కొలవడం అనమాట. అంటే మనకున్న ఏజ్కి 19 ఇయర్స్ లోపే సెటిల్ అవ్వాలి, మనకు 19 దగ్గరికి అవ్వాలండి. సో నువ్వు 14లో నువ్వు సెట్ చేసుకుని అవ్వదు అనమాట. ఎందుకంటే 14 ఇయర్స్ కదా నీకు ఆల్రెడీ క్రికెట్ రావాలి, నువ్వు స్టేట్ లెవెల్ ఉంటేనే నీకు అది అవుతుంది. వాటి మెజర్ చేసుకున్నప్పుడు నీ గోల్డ్ పెట్టుకుని దాన్ని మెజర్ చేసుకోకుండా నీ గోల్డ్ పెట్టుకుంటే అది ఏమైతే అంటే అది ఒక డ్రీమ్ లాగా మిగిలిపోతుంది. సో అక్కడ డ్రీమ్స్లలో కాకుండా ప్రయత్నించుకొని జీవించాలని నీకు తీసి ఉండాలి. రెండోది నీకు అచీవేబుల్ ఉండాలన్నమాట. అంటే నేను దాన్ని చేరుకోగలుగుతానా లేదా అనేది నీ నాలెడ్జ్ని బట్టి, నీ ఆర్థిక పరిస్థితిని బట్టి, నువ్వు చదువుకునే కోర్స్ని బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకుంటే మంచిదన్నమాట. సో ఇవన్నీ మీరు బాగానే ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు తెలిసిన ఒక తమ్ముడు ఏంటంటే నీకు కానిస్టేబుల్ అవ్వాలన్నాను, కొన్ని రన్నింగ్ రావాలి. సో రకరకాల ప్రయత్నించండి. 2-3 సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నావు కానీ నువ్వు ఉరకలేకపోతాను. సో తర్వాత రియలైజ్ వాళ్ళు అవ్వడానికంటే ముందు ఏంటంటే నీకు చదువు ఉండొచ్చు, లేకపోతే నీకు ఆశ ఉండొచ్చు, కానీ నువ్వు ఉరకాలి కదా, నువ్వు ఉరకలేవురా, చేంజ్ చేసుకొని చెప్పాను. వాళ్ళు ఎందుకు చేంజ్ చేసుకుంటే ఇదైతే ఈజీ అన్నా కాబట్టి నీ సెలెక్ట్ చేసుకున్నా అన్నాను. అది ఈజీ జాబే, నీకున్న తెలివికి అది ఈజీ జాబే, కానీ నీ బాడీ సహకరించాలి కాబట్టి నువ్వు దాన్ని చూసుకోవాలి. వాటి అచీవేబుల్ ఉండడం అనేది మర్చిపోలేదు. రియలిస్టిక్ అనేది మళ్ళీ చెప్పాలనుకుంటుంది నేను. రియలిస్టిక్ అంటే అది కూడా అదే కళలలో కాకుండా ఎమోషనల్గా కాకుండా బాగా ఆలోచించి 2-3 సెలెక్ట్ చేసుకొని నీ కెరీర్ని డెవలప్ చేసుకోవడం కూడా చాలా మంచిదని నేను ఆశపడతా ఉన్నాను అన్నమాట. సో అంత మాత్రమే కాకుండా టైం బౌండ్ అంటే టైం బౌండ్స్లో నీ గోల్ సెట్టింగ్స్ని పెట్టుకోవాలంటే పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే చిన్న చిన్న గోల్స్ కూడా మనకు ఉంటాయి. సో ఆ చిన్న చిన్న గోల్స్లలో ఇప్పుడు మీకున్న గోల్ ఏంటంటే నీకు ఒక చిన్న గోల్ ఏం పెట్టుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే నీ పర్సంటేజ్ ఎంత తెచ్చుకోవాలి. సో ఈ సెమ్లో నువ్వు ఏం చేయాలి అని చిన్న గోల్ అనమాట కదా. ఒక పెద్ద గోల్ ఉంటుంది, దానికి స్టెప్స్ గోల్స్ ఉంటాయి అనమాట. సో తర్వాత నీ పాలిటెక్నిక్లో ఎంత పర్సంటేజ్ తెచ్చుకోవాలి, తర్వాత ఏ కాలేజ్ సెట్ చేసుకోవాలి నీ బీటెక్కి. సో అట్లా మనము టైం బౌండ్ పెట్టుకొని వాటిని చూసుకుంటుంటే చాలా బాగుంటుందని నేను ఆశపడతాను. సో గ్రేట్ పీపుల్కి ఉన్న మళ్ళొక అవసరం మంచి క్వాలిటీ ఏంది అనేది నేను చెప్పడానికంటే ముందు మీరు ఒక 10 మంది గ్రేట్ పీపుల్, 10 మంది ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్తే నేను ఇలా మీకు నచ్చిన ఒక గ్రేట్ పీపుల్ గురించి, గ్రేట్ పర్సన్ గురించి చెప్పండి. ఎవరైనా పొలిసిన తండ్రి చెప్పరా, విరాట్ కోహ్లీ వెళ్తా, ఇంకా కేసీఆర్ వెరీ గుడ్, అంబేద్కర్ వెరీ గుడ్, ధోని వెరీ గుడ్, తెలుగు అందరు క్రికెటర్ కేటీఆర్ వెరీ గుడ్, సల్మాన్ ఖాన్ వెరీ గుడ్, వివేకానంద వెరీ గుడ్, కలాం. సో వీళ్ళందరికీ కామన్, థ్యాంక్ యూ తను చాలు. మనం ఎన్ని పేరు పెట్టినా వీళ్ళందరికీ ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అందరికీ కామన్ పాయింట్ ఏముంటుందన్న, కొందరు రిలీజియస్ పీపుల్ ఉన్నారు, కొందరు సైంటిఫిక్ పీపుల్ ఉన్నారు, కొందరు మూవీ వాళ్ళు ఉన్నారు, కొందరు ఫేమస్ పర్సన్స్ ఉన్నారు, కొందరు ప్లేయర్స్ ఉన్నారు, కానీ వీళ్ళు ఎవరు కూడా లేజీ పర్సన్స్ కాదు. ఇది సింపుల్ అనమాట, మనకు అది అర్థమైందండి. సో లేజీ పర్సన్ కేసీఆర్ కూడా లేజీ పర్సన్ కాదు, మనకు అనిపిస్తుంది. కేసీఆర్ మంచిగా తాగుతాడు, పడుకుంటాడు అని మనుషులు పడుకున్నాడు. ఎవరు కూడా ఒక రాష్ట్రాన్ని మెయింటైన్ చేయలేదు. అంటే రాష్ట్రంలో చాలా శత్రువులు ఉంటారు, ఆపోజిషన్ ఉంటుంది, పార్టీ వాళ్ళు ఉంటారు, ఎవరు ప్లాన్ వాడు చేస్తూ ఉంటుంది, వీళ్ళు నిద్రపోతూ ఉంటే అవ్వదనమాట. సో వీళ్ళు మెలకువకుండా ఆలోచిస్తూ ఉంటారు. సో వీళ్ళందరికీ యాక్టివ్నెస్ ఎట్లా ఉంటుంది, ఒక వ్యక్తి యాక్టివ్ అని చెప్పడానికి ఏంది సింపుల్ అంటే వాడు ఎర్లీ మార్నింగ్ చేస్తాడు. సో వీళ్ళందరూ బయోగ్రఫీస్ మీరు చదివినప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ అంటే 4-3 అని చెప్పలేం కానీ కనీసం 5 చేస్తారు. నువ్వు కేటీఆర్ తీసుకుని ఎవరైనా తీసుకున్నా మనకు చాలా అర్థం. సో నేను మీకు ఇచ్చే మంచి సరైందంటే నీకు నిజంగా జెన్యున్గా
నా జీవితాన్ని నేను బాగుపడాలి అనుకుంటే మాత్రం నువ్వు వెళ్ళి మళ్ళీ ఫైవ్కి లేస్తే మంచిది. సిక్స్కి లేస్తే అంటే కాంపిటీషన్లో నిలవలేము. సిక్స్కి లేవడం మంచిది కానీ సిక్స్ కంటే కూడా మనం ఫైవ్కి లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి నేను ఏం చెప్తానంటే సక్సెస్ అయినవాడు ఎట్లా సక్సెస్ అయినాడంటే అందరూ మంచిగా నిద్రపోతూ ఉంటే ఒకడు పశువు లెక్క కష్టపడుతూ ఉంటాడు. సో అది సక్సెస్ అయితే చెప్పడానికి అది చాలా సింపుల్ అని చెప్పినాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ హాస్టల్లో లేదా మీ క్లాస్మేట్స్ కానీ మీ క్లాస్లో అందరూ నిద్రపోతా ఉంటే నువ్వు బాగా కష్టపడి టైము మీకు ఎక్కడ ఉంటుంది అంటే ఎర్లీ మార్నింగే ఉంటుంది. సో మార్నింగ్ లేవడం అనేది మనం ఎప్పటికీ సాధ్యం కాదు. ఒక్కొక్కసారి నాకు అంటే ఎప్పుడు సాధ్యం కాదు నేను చేసి చూపించాలి అని నీకుంటే మార్నింగ్ ఫైవ్కిలే అదే నువ్వు చాలా గ్రేటెస్ట్ అనమాట. ఎవరికి సాధ్యం కాదు నువ్వు చేసి చూపించాలి అది నేను చాలా జాగ్రత్తగా చాలా గ్రేట్ పర్సన్గా నేను ఉంచడం అనేది ఈజీ అయిపోతుంది. సో అట్లా మనం కెరీర్లో మనం ముందుకెళ్ళచ్చు. కెరీర్ గురించి ఇంకా చాలా చెప్పాలని నేను ఆశపడతాను. ఇంకా మనకు సమయం లేదు కాబట్టి నేను ముందుకోవాలి. నేను ఏం చెప్పినాను నేను అనుకుంటాను అంటే సో ఇంపార్టెంట్ అర్జెంట్ అనే టేబుల్ నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి నేను ఆశపడతాను. రెండోది ఫ్రెండ్స్ విషయంలో నేను నీ టైం వేస్ట్ చేసే తోడు ఎవడైనా ఉన్నాడంటే వాళ్ళు సింపుల్గా రోజు రోజుకి కొంచెం దూరం పెట్టుకోవడం మంచిది. సో మూడోది నేను ఏం ఆశపడతాను అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఈరోజు ఏం చేయాలో అనే పనులు నువ్వు ఆలోచించకపోతే ఆ రోజు నీ సమయం వ్యర్థమవుతుంది అనే విషయాన్ని నువ్వు ఆలోచించాలని నేను ఆశపడతాను. మూడోది నీకు డిసిప్లిన్ ఉండాలి. సో డిసిప్లిన్ ఉంటే ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల నువ్వు చాలా యాక్టివ్ ఉంటావు అనే విషయాన్ని నేను వచ్చి నేను ఆశపడతాను. ఇప్పటికీ నీకు గోల్ లేకపోతే నువ్వు ఏం చేయాలంటే ఒక గోల్ ఏర్పరచుకో, బాగా ఆలోచించు, వాళ్ళ మీద సలహా తీసుకో. నీకేం ఆశ ఉన్నది భవిష్యత్తులో, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, నీ యొక్క క్యారెక్టర్ ఎలాంటిది, నీ డిజైర్ ఎలాంటిది, నీ డ్రీమ్ ఎలాంటిది, వాటిని బేస్ చేసుకోవడం మంచి గోల్స్ చేసుకోవడం నీకు చాలా మంచిది అని నేను గురించి ఆశపడతాను. సో చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పి నేను కోచాలని ఇష్టపడతాను. ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే నాకున్న ప్రాబ్లమ్సే మీకు ఉంటాయని ఊహించుకొని చెప్తానా, ఖచ్చితంగా అందరికీ ఉంటాయి. ఏం ప్రాబ్లం అంటే నాకు ఎర్లీ మార్నింగ్ లేవాలంటుంది కానీ నేను లేవలేను, అదొక సమస్య. నేను బాగా చదువుకోవాలనుకుంటా ఉంటా కానీ నాకు బుక్ పడితే చాలా బోర్ పడుతుంది, అదొక సమస్య అనమాట. నేను నా టైం వేస్ట్ చేసుకోవద్దు అని అనుకుంటా ఉంటా కానీ నా జీవితంలో టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో మోరల్గా నేను చాలా నీతిగా నిజాయితీగా అబద్ధాలు ఆడకుండా జీవించాలని అనుకుంటా ఉంటా కానీ నేను జీవించలేక ఉండలేకపోతాను. సో నేను అబద్ధాలు ఆడకుండా ఉండాలనుకుంటాను కానీ అబద్ధాలు ఆడకుండా కూడా ఉండలేకపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇంకోటి నేను ఇట్లా టైం టేబుల్ రాసుకొని ఇట్లా చేయాలని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది కానీ అది నా వల్ల కాదు, సాధారణంగా మనుషుల వల్ల కాదు. సో ఇట్లాంటివి మన ప్రతి ఒక్కరికి మన జీవితాల్లో ఉంటాం. సో కొన్ని మొబైల్స్, కొన్ని అడిక్షన్స్, అంటే కొంత చాలామంది అడిక్షన్స్లో ఉంటాయి, కొంతమందికి కొన్ని అడిక్షన్స్ తెలియదు. అంటే రోడ్ల మీద తిరగడం అనేది ఒక అడిక్షన్, దానివల్ల పెద్ద డేంజర్ ఏం లేదనిపిస్తే కానీ నిజంగా డేంజర్ ఏమి ఉండదు. కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఎఫెక్ట్ మనకు అవ్వబడుతుంది. అంటే ఈరోజు నువ్వు చేసే టైం వేస్ట్ దాని యొక్క రిజల్ట్స్ని నీకు కొన్ని సంవత్సరాల తర్వాత చూపిస్తుంది అని అంటూ ఉంటారు అనమాట. సో మొబైల్ కూడా మనకు చూడొద్దు అనిపిస్తూ ఉంటుంది, అంటే చూడొద్దు అంటే చూడదనిపేది కానీ ఎక్కువ కంట్రోల్ చేయాలనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకోలేదు మనం. సో అట్లా మన జీవితంలో చాలా విషయాలు కంట్రోల్ చేయకపోవడానికి విషయం ఏంటంటే మన యొక్క విల్ పవర్ అనేది ఎఫెక్ట్ అయింది అనేది మనం అర్థం చేసుకోవాలి. విల్ పవర్ అంటే ఏంటంటే డెసిషన్ మేకింగ్ పవర్ మనలో సరిగా లేదు అనే విషయాన్ని మనకు అర్థమైంది. సో దేవుడు మనల్ని సృష్టించినప్పుడు సో డెసిషన్ మేకింగ్ పవర్ని ఇచ్చి మనల్ని సృష్టించడు. సో మిగిలిన జంతువులకు అంత డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు, అంటే ఏమన్నా చేయాలనుకుంటే చేయవు, వాటి గురించి పెద్దగా పడేవు. కానీ మానవుడు మాత్రము చేయాలనుకుంటాడు, వాడు కూడా చేయలేకపోతాడు. అయితే అందరూ కాదు, నేను నువ్వు అట్లా కావచ్చు కానీ సో మనం ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ విల్ పవర్ని మ్యాక్సిమం వాళ్ళు జయించిన ఉన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే వాళ్ళు ఒక ఏరియాలో జయించవచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్లో వాళ్ళ విల్ పవర్ని జయించకుండా ఉండడాన్ని మనం చూస్తాము. సో సాఫ్ట్వేర్ బాగాలేదు, హార్డ్వేర్ బాగానే ఉంది అని మనకు అనిపిస్తుంది. సో సాఫ్ట్వేర్లో ఎక్కడో మనం ఏమో చేయాలనుకుంటానో అది చేయలేకపోతాను. సో సక్సెస్ వైపు మనం నడవలేకపోతాను. సో దానికి మనం పక్కన కూడా బ్లేమ్ చేయలేకపోతాను. అంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని బ్లేమ్ చేయొచ్చు మనం, అంటే మా టీచర్స్ బాగాలేదని, లేకపోతే మంచి ఎడ్యుకేషన్ అందరూ కానీ, లేకపోతే మంచి కాలేజీలో జాయిన్ అవ్వలేదని, లేకపోతే డబ్బులు లేవని ఇట్లా చాలా చెప్పొచ్చు. కానీ తెలిసి నాకు చేసి ప్లేస్. సో విషయాలు మీరు ఆలోచించాలని నేను ఆశపడతా ఉన్నా. ఇప్పుడు నాకు ఒక సెల్ ఇచ్చారు, దాని డిస్ప్లే బాగానే ఉంది, బ్యాటరీ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ సాఫ్ట్వేర్ లేదనుకో, ఆ సెల్ నీకు ఎందుకు పనికిరాదనుకో కదా. సో అది ఉల్లిగడ్డలు తెస్తే ఒక కేజీ ఉల్లిగడ్డలు కూడా చెప్పవచ్చు, దాని బరువు కూడా చూస్తే అందులో ఉండే ఏమైనా పార్ట్స్ ఉంటే ఆ పార్ట్స్ని పీకి వేరే సెల్కి మళ్ళీ ఉపయోగించవచ్చు కానీ ఆ సెల్ మాత్రం ఎందుకు పనికిరాదనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కారు ఉంటే కారు ఇంజిన్ తీసేసి
కారణం అంతా అంటే ఏముండదు ఆ చుట్టూ పెద్ద డొక్కు ఉంటుంది ఆ డొక్కును పెద్ద ఎవరు కొనడం. సో ఇంకోటి అందుకే సెల్ ఫోన్ తయారు చేసేటోళ్ళు ఎప్పుడైనా సరే అప్పుడైనా సరే ఆ సాఫ్ట్వేర్కి వాడు ఒరిజినల్గా తయారు చేసే కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్కి లింక్ పెట్టుకుంటారు. అందుకే మనం అప్డేట్ కొట్టంగానే అది అప్డేట్ అవుతుంది, వాళ్ళు అప్డేట్ చేస్తాను. సో అట్లా ఎప్పుడు దాంతో లింక్ దాంతో కనుక లింక్ ఉండకపోతే మన సెల్ ఫోన్ అయినట్టే అనమాట. ఏదో రోజు ఏదైనా సాఫ్ట్వేర్ పోతే మనం యూజ్ చేసుకుంటాం. కాబట్టి అదేంటంటే సాఫ్ట్వేర్ ఎవడు బాగు చేయగలంటే ఎవడైతే ఆ సాఫ్ట్వేర్ తయారు చేసినాడో వాడే బాగు చేస్తాడు. సో మన లైఫ్లో చాలా విషయాలు మనం ఇట్లా చేయాలి అనుకుని చేయలేకపోతే సో మన జీవితంలో మనల్ని సృష్టించిన సృష్టికర్త మన సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు వాడు ఎంపు కనుక ఉంటే విల్ పవర్ని డెసిషన్ మేకింగ్ మనం కరెక్ట్ చేసి అమలు చేసేటట్టు ఆయన ఎంపు కనుక మనం ఉంటే మనం అట్లా చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. అందుకే మనం సైంటిస్ట్లను చూస్తే మీ లెక్చరర్ కానీ మీ టీచర్ కానీ మీ సీనియర్స్ కానీ ఎవరైనా మనం చాలామంది అనుకుంటే ఏమంటుంటే బాగా చదువుకున్న వాళ్ళకు దేవుడిని నంబరు అని అనుకుంటే అది నిజంగా వాళ్ళని తప్పు ప్రచారం లేదా మూర్ఖత్వం ఏమైతే. సో మనం అట్లా అనుకోవడానికి లేదన్నమాట. సో బాగా చదువుకున్న వాళ్ళందరూ బాగానే చదువుకుంటారు వాళ్ళు దేవుళ్ళు అని అనుకుంటారు కానీ సో సైంటిస్టులు లేదా ఇన్వెంటర్స్ అని చెప్పాలండి సైంటిస్ట్ల కంటే ఎక్కువగా. ఎందుకంటే ఒక ఆయన ఏమంటే సైన్స్ చదివే ప్రతి ఒక్కరు సైంటిస్టే అంటే వాళ్ళు సైన్స్ చదువుతానన్నాడు ప్రయోగాలు చేస్తానండి. కానీ ప్రయోగం చేసి ప్రతి ఒక్కరు ఇది అని కనిపెట్టాడు అనమాట. అందుకే నేను థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చెప్తానప్పుడు ప్లీజ్ ఆయన ఈ కొటేషన్ వేసిండని నేను చెప్తాను. ఏ కొటేషన్ వేసిందంటే బైబిల్ నన్ను వెలిగించింది అంటే దేవుడు నన్ను వెలిగించాడు సో నేను ఈ లోకాన్ని వెలిగించిన అని చెప్తున్నాను. సో ఆయన వెలిగించినట్టే ఆయన పదార్థం కాదు కదా. సో ఆయన సాఫ్ట్వేర్ని బాగు చేసిండని ఆయన చెప్తాను. సో ప్రపంచంలో మీరు కనుక మీ ఇన్వెంటర్స్ని మనం నేమ్స్ లిస్ట్ రాసుకుంటూ పోతే సైంటిస్ట్ కాదు సైంటిస్ట్ అయితే నువ్వు చాలామంది ఇస్తుంది ఇన్వెంటర్స్ని నువ్వు రాసుకుంటూ పోతే 97% ఆఫ్ ద ఇన్వెంటర్స్ ఆర్ క్రిస్టియన్స్ అనే విషయాన్ని నువ్వు నేను తెలుసుకోవాలి అంటే రుజువు చేయాలని అవసరం లేదు తెలుసుకోవాలి అని నేను మీ నుంచి ఆశపడతాను. ఒక అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి ఎందుకంటే క్రిస్టియన్స్ అంటేనే శుద్ధబుద్ధి ఉంటారు మీ సంగతి నాకు తెలుసు ఆయన ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే ఆయన శుద్ధబుద్ధే ఆయన ఏం రాదు. సో ఇక బాగా చదువుతుంది ఆయన ఇట్లా కానీ ఏం చేయాలని అనుకుంటాను. సో తర్వాత ఒకరితో మాట్లాడిన తర్వాత ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందంటే నెక్స్ట్ డే క్లాస్ వెళ్ళిన తర్వాత ఆ టాపిక్ వచ్చిన తర్వాత ఏంటంటే నీ ఫిజిక్స్ బుక్ తీయాను అనమాట. ఫిజిక్స్ బుక్ తీయగానే ఫిజిక్స్ బుక్స్ తీసిన తర్వాత చూస్తే అవన్నీ మనం చూసిన తర్వాత ఫిజిక్స్లో కనిపెట్టిన వాళ్ళందరూ కూడా మొత్తం క్రిస్టియన్సే ఉన్నారు. ఏమీ లేదు ఇంకా ఇంకా బాటనీ బుక్ తీయాను అనమాట. సో బాటనీ బుక్ తీస్తే బాటనీ బుక్లో ఉన్న వాళ్ళందరూ చూస్తే అందరు క్రిస్టియన్సే ఉన్నారు ఏమీ లేదు. కెమిస్ట్రీ బుక్ తీయాను అనమాట కెమిస్ట్రీ బుక్ తీస్తే అందరూ ఏంటే ఉన్నారు. కాబట్టి ఎప్పుడో మాట పొందమ్మా దయచేసి క్రిస్టియన్స్ అనడానికి లేదు అని ఆలోచిస్తున్నాను. బాగా ఆలోచించండి. నేను ఎందుకు ఈ మాట తీసుకున్నట్టే ఈ 100 to 97 క్రిస్టియన్స్ లైఫ్ చూసినప్పుడు వాళ్ళందరూ క్రిస్టియన్స్ అని మతం గురించి చెప్పలే కానీ వాళ్ళందరూ పొద్దున్న లేచి బయటకు చదివేటట్టు కనిపెట్టడం అనమాట. వాళ్ళ బయోగ్రఫీస్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు మన దేశంలో వాళ్ళ బయోగ్రఫీస్ ప్రింట్ అవ్వ అంటే మనం అందరం హిందువులు కాబట్టి వాళ్ళ గురించి చదవాల్సిన పని లేదు పైగా వాళ్ళ మతం గురించి చదవాల్సిన పని లేదు కానీ మనం చదవాలి. కానీ మనకు తెలుసు వాళ్ళు క్రిస్టియన్స్ అని. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అంటే వాళ్ళందరికీ కూడా విల్ పవర్ని చాలా జాగ్రత్తగా పెట్టుకొని దేవుడి వాక్యం చదివి వాళ్ళ మైండ్ని వికసింపజేసుకునే కాబట్టి దట్ ఈస్ వెరీ ఈజీ అయిపోయింది అన్నమాట. సో నేను వెతికిన బాగానే ముస్లిం నేమ్స్ ఏమైనా కనపడతాయా కనపడతాయని అవపడలేదు. సో హిందూ చట్టపోలి ఒకటే దేశం ఉంది అప్పుడు సరిగ్గా చదువులేకపోవచ్చు ఇప్పుడు కూర్చుండొచ్చు అని చూస్తూ ఉంటే అది కూడా ఏం లేదన్నమాట. అంటే గత 100 సంవత్సరాలు చూసినా కానీ మనల్ని ఎక్కువే కనపడుతుంది. కనిపెట్టడానికి రెండు ఉండాలండి. ఒకటేమో పక్కోడికి మేలు చేయాలని ఆశ ఉండాలి నాకు అంటే గుడ్ క్యారెక్టర్ ఉండాలి. రెండోది నా మనసు దేనితోనో బాగా వెలిగించబడి చాలా షార్ప్గా అయి ఉండాలి. ఎవడో కనిపెట్టిన దాన్ని మనం తిరిగి తిరిగి కనిపెట్టడం వేరు ఒకటి కొత్తగా ఒక ఇన్వెన్షన్ చేయడం వేరు అనమాట. అంటే ఒకటి బల్బు కనిపెట్టిన తర్వాత ట్యూబ్లైట్ కనిపెట్టడం వేరు ఇదే ఫార్మ్ రావడం తర్వాత డిజైన్ చేంజెస్ అది వేరు కానీ కొత్తగా ఒకటి ఇన్వెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డిస్కవరీస్ గురించి మాట్లాడతారు మీకు తెలుసు డిస్కవరీ అంటే ఉన్నదని చూపించారు ఇక్కడ బంగారం ఉంది తవ్వినాం ఆడ ఆవులు ఉంది తవ్వినాం ఇక్కడ అమెరికా ఉంది కనుక్కున్న కొలంబస్ నది కాదు సృష్టిలో లేని దాన్ని కొత్తగా తీసుకురావాలి. ఒక టెలివిజన్ అంతకుముందు నేను తీసుకొచ్చినాను ఒక ఫోను ఒక బాటిల్ ప్లాస్టిక్ ఇట్లా తీసిన వాళ్ళని చూస్తున్నాను. సో వాళ్ళందరూ బయోగ్రఫీ చేయనప్పుడు నాకు అర్థం ఏంటంటే సో ఇక సాఫ్ట్వేర్స్ చాలా బాగున్నాయి అనే విషయాన్ని చెప్తాను. సో మనోడు న్యూటన్ గురించి ఒక విషయం చెప్పి నేను ముందుతాను అంటే అందరి గురించి చెప్పొచ్చు టైం లేదు. న్యూటన్ అంటే భూమి ఆకర్షిస్తారు కానీ ఏ వస్తాయో భూమిలో పడతాయని చెప్పినప్పుడు నాకు సిల్లిగా అనిపించింది. దాన్ని ఇప్పుడు అందరూ చూస్తానని అందరికీ తెలుసు భూమిలో పడతాయని కానీ నేను ఒక కొత్తగా ఒక పదం ఏం చెప్పినట్టే ఆకర్షణ శక్తి ఉంది భూమికి అని చెప్పిన అనమాట. సో అది మనోడు ఎక్కడ కనిపించినట్టే బైబిల్లో ఆ మాట ఉంటుంది ఎక్కడ ఉంటుందని మీరు తర్వాత బైబిల్లో అంటే దేవుడు ఒకరిని ఆకర్షిస్తేనే కానీ
వాడు వెలిగించబడడు అనే మాటను చూసి ఓ ఎవడైనా దేవుని దగ్గరికి వెళ్ళాలంటే వాడు ఆకర్షించబడాలి, వాడు భూమికి ఏదైనా రావాలంటే అది ఆకర్షిస్తుంది అనే పదాన్ని బయటికేసి గ్రేట్ సైంటిస్ట్ అండి. నేను ఏం చెప్తున్నానంటే ఇట్లాంటి ఒక సైంటిస్ట్ కాదు నా దృష్టిలో, ఆయన చాలా కనిపెట్టాడు దాన్ని బట్టి సైంటిస్ట్ అనొచ్చు, కానీ ఆడ చూసి లేకపోతే విని కనుక్కొని అది కాదన్నమాట. సో అట్లా చాలామంది బయోగ్రఫీస్ చదివితే మనకు అర్థమవుతాం. సో డార్విన్ కూడా చెప్తా ఉంటాడు, అంటే కోతి నుంచి మనిషి వచ్చిందని చెప్పిన తర్వాత చాలా రోజులకు ఆయనకు మనసు బాగాలేక చనిపోయి ఉంది అంటే, కోతి నుంచి మనిషి వచ్చిండే కానీ మనిషికి వచ్చి నీ మనసాక్షి బోరల్ వ్యాల్యూస్ కోతికి లేవు, ఎట్లా డివేట్ అయింది, ఇప్పుడున్న కోతులు చదువుకు రావట్లేదు. సో నీ బైబిల్కి విరుద్ధంగా స్టేట్మెంట్ ఇచ్చిన బైబిల్ ఏం చెప్తా అంటే మానవుడు దేవుడు సృష్టించిన ఒక గొప్ప అద్భుతం అని చెప్తాను. సో అది కాకుండా నేను ఊహించి రాసింది ఎక్కడ రుజువులు ఇంత దొరకలే అని చెప్పి మనవుడు దేవుని దగ్గర పశ్చాత్తాప పడుతూ ఆ లెటర్ రాయడం, ఆరిజిన్ ఆఫ్ స్పెసీస్ అనే బుక్లో ఆ లెటర్ రాయడం అనేది మనం చూస్తాం. సో ఐన్స్టీన్ చాలా శుద్ధమద్ద అనమాట. ఈ శుద్ధమద్ద అయితే ఈ శుద్ధమద్దని తీసుకుపోయి ఎండలో కూర్చోబెట్టాడు ఆ సార్, ఎండల షెట్ లేకుండా ఎండల కూర్చొని చచ్చిపోయాడు మనవుడు. రోజు ఇదే పని, వాళ్ళు తీసుకొచ్చి ఎండలు కూర్చోబెట్టాడు అమ్మగారు తెలియదు అనుకున్నాను. సో వాడు ఇంటికాడ ఆడుకునేటోడు ఎవరు చేద్దాం అంటే ఆ మ్యాస్ ఏమో ఇంటికాడ చెప్తేనే వస్తుంది, సౌత్ వచ్చేది కదా అంత రాదా కూర్చుంటాడు అనమాట. సో మనం కూర్చొని ఆడితే మనం కావాలి, కాసేపు ముందు బాగా వేడెక్కనిపిస్తుంది, కాసేపు వేడి దగ్గర కనిపిస్తాను, కాసేపు వేడెక్కినట్టు అనిపిస్తుంది, వేడి దగ్గర అనిపిస్తుంది, మనోడు బాగా ఆలోచించి మనోడు కూడా సైంటిస్ట్ అనిపిస్తున్నాను. సో ఐన్స్టీన్ స్టూడెంట్ చాలా డల్ స్టూడెంట్ కంటే డల్ స్టూడెంట్, లాస్ట్ నుంచి లాస్టే ఉంటాడు వాడు, ఎంతమంది తీసుకొచ్చి లెక్కేసిన. సో వాళ్ళ తల్లి ఆయన గురించి ప్రార్థన చేసినట్టు, సో తను కూడా బైబిల్ చదివినట్టు, సో దాని ద్వారా కాంతి గురించి చాలా విషయాలు మనం చెప్పినట్టున్నారు. ఐ స్టడీ మోర్ ద సైన్స్, ఐ బిలీవ్ ఇన్ మోర్ ఇన్ గాడ్ అని ఆయన చెప్తాను. నాకు సైన్స్ ఎక్కువ చదువుతూ ఉంటే నాకు దేవుడు ఉన్నాడు అని అర్థమవుతా ఉంది అనే విషయాన్ని ఆయన చెప్తాను. సో బైబిల్ గురించి చెప్తాను, సృష్టిని చూసినప్పుడు నీకు అర్థమవుతుంది అంటే నా సవాలు కానీ మిగిలిన వాళ్ళు కానీ వీళ్ళందరూ చెప్తా ఉన్నాం అన్నమాట, భూమి అది తిరిగే విధానము, సో ఆ డిజైన్, భూమి గ్రహాలని గాలిలో ఇట్లా ఆగిపోవడం, ఎవడు లేకుండా దాన్ని మేనేజ్ చేయకుండా ఉండడం అసాధ్యం కాబట్టి, దాని ఇంకా సృష్టికర్త ఉండడం, ఇవన్నీ మనం చూస్తామండి. సో కాబట్టి మనకు రెండు సమస్యలు, ఒకటి మనకు మైండ్ పవర్ బాగుండాలి, రెండోది మనం వద్దనుకున్నది చేస్తా ఉన్నాం, అంటే కొన్ని అడిక్షన్స్ మనకున్నాయి, కొన్ని నీచ క్రియలు మన జీవితంలో వెళ్తా ఉన్నాయి, వద్దనుకునేలా మనం చేస్తూ ఉన్నాం. సో దాన్ని నుంచి నేను బయటికి నేను సృష్టించిన మాత్రమే నేను బాగు చేయగలను. సో ఒక పెద్ద సబ్మెరైన్, ఒక షిప్లో ఒక సబ్మెరైన్ ఒక సముద్రంలో పాడైపోతే ఒక మెకానికల్ ఇంజనీర్ని పిలిపించాను. సో మెకానికల్ ఇంజనీర్ని పిలిపిస్తే ఆయన చెప్పింది ఏంటంటే, సార్ మేము 2 సంవత్సరాల నుంచి కష్టపడ్డాము, చాలామంది తీసుకొచ్చాము, ఎవడు కూడా దీన్ని బాగు చేయలేడు, సో మీరు బాగు చేస్తారని తెలిసింది కాబట్టి మీకు చాలా ఖర్చు పెట్టాను సరే మేము తీసుకొచ్చినట్టు ఛార్జీలు మొత్తం పే చేసి ఫ్లైట్ టికెట్ తీసుకొని తీసుకొస్తే మనోడు మొత్తం తిరిగి చూసి చిక్కిన తర్వాత ఒక నట్టు కొంచెం లూజ్ ఉన్న తర్వాత దాన్ని సెట్ చేయడానికి దాన్ని సెట్ చేసి అక్కడ దెబ్బలు కొట్టి దిక్కి చేసినాను. చేసిన తర్వాత మనోడు ఏం చేసుకుంటే $1,600 అని బిల్ వేసిన అనమాట కదా, $1,600 అంటే ఈ రోజున పెద్ద మ్యాటరే కాదు, కానీ ఒక 20 సంవత్సరాల క్రితం అది మ్యాటరే కాబట్టి, సో డాలర్ అంటేనే ఇప్పుడు $70 వేయింది కాబట్టి ఆయన ఏం చేసినట్టే సార్ ఇంత కాస్ట్ మీరు వేసారు, వాస్తవానికి నువ్వు వేసిన పని ఏమీ లేదు, వచ్చి చుట్టూ చేసినా 2 దెబ్బలు కొట్టి దీన్ని ఫిట్ చేసిన సార్ ఇంత బిల్ అయింది సార్ అని అనమాట. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్ అని ఆయన ఏంటంటే, మీరందరూ ఏం చేసినా కానీ మీకు దానికి ఏం చేయాలని తెలియలేదా, ఆ తెలివికే మీరు $1,600 కట్టాలి సార్, నువ్వు 2 దెబ్బలు కొట్టేవా అంటే 2 దెబ్బలకు $2 కానీ మిగిలిన $1,598 మాత్రం ఎన్ని దెబ్బలు కొట్టాలి అని ఆలోచించిన వాడికి, ఎక్కడ కొట్టాలి అని ఆలోచించిన వాడికి నువ్వు ఇవ్వాలి అని ఆయన చెప్పిందనమాట కదా. నువ్వు ఇంకా ట్రై చేయి, నువ్వు ఒక ఆయన ఒకటి పాపం చేసుకోడు, ఒకసారి ఒక పాపం చేస్తే వాడు పాపం చేసుకుంటా పోతున్నాడు. సో నిన్ను నువ్వు ఒకసారి ఆలోచించుకో, ఒకసారి సెల్లు చూడడం అలవాటు అయిన తర్వాత, సెల్లు మనకు ఫస్ట్ లేదు పుట్టిన కాన్సెప్ట్ లేదు, ఒకసారి సెల్లు చూసిన తర్వాత 2వసారి చూసినాము, 3వసారి చూసినాము, 4వసారి చూసినాము, ఇంకా సెల్లు చూసుకుంటే పోతాం, సత్యంతా సెల్లు ఒకసారి ఎవడైనా పనికిరాని వీడియో ఒకసారి చూసినట్టే ఫస్ట్ టైమే వాడు కంట్రోల్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకుంటే పనికిరాని వీడియో వాడు చూస్తే వాడు పనికిరాని వీడియో చూసుకుంటూనే పోతుంది, వాడు అనుకుంటాడు రేపు బంద్ చేస్తా, ఇల్లు బంద్ చేస్తా, ఆలు బంద్ చేస్తా, పెళ్ళి బంద్ చేస్తా, వాడి వల్ల కాదు వాడు మొబైల్ చూసుకుంటే పోతాడు. ఒకసారి సీరియల్ తాగి అని అనుకుంటాడు, నేను సీరియల్ తాగి బంద్ చేస్తా, December 1st నుంచి బంద్ చేస్తా, నా బర్త్డే నుంచి బంద్ చేస్తా, లేకపోతే ఈ కోర్స్ అయిపోయి బంద్ చేస్తా, వాడు సీరియల్ రాకుంటూనే పోతాడు, మధ్యలో బంద్ చేసిన నేను అనుకునేది కనుక్కుంటే తీసుకెళ్ళాలి మరి పూజ చేస్తా. ఒకసారి ఒక కల్లో బీరో తయారాడట,
వాడు తాగి వాడు తాగుతూనే ఉంటాడట, రేపు తాగుతాడు ఎల్లుండి తాగుతాడు, దాని డోస్ పెరుగుతాడు, కానీ వాడు మాత్రం దాన్ని సాఫ్ట్వేర్ పాడైపోయినట్టు. ఇప్పుడు నేనేం చెప్తానంటే ఏమి తాగనోడు ఏమి చూడనోడు బాగుంటాడు కాదు, వాడు కూడా ఏదో ఒకరోజు చూస్తాడు బానిసే, కానీ వాడి సాఫ్ట్వేర్ దేవునికి దూరం అవడం వల్ల వాడు ఏమి చేయాలన్నమాట. గుడ్ క్యారెక్టర్, గుడ్ థాట్స్, గుడ్ నాలెడ్జ్ అనేది మనకు సృష్టించినప్పుడు ఇచ్చిన దేవుని దగ్గర నుంచే మనకు వస్తుంది. సో మనం ఆయన దగ్గర కనుక పోయి మనం అడుకోగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో నేను ముగిస్తా, 7:30 అయింది, నేను ముగించాలని ఆశపడతాను. చిన్న విషయాలు కొన్ని చెప్పాలని ఆశపడతాను. సమస్య చెప్పిన అన్నా అంటాడు, సమస్య గమనించిన అన్నా అంటాను, నీలో ఉండదు నాలో. సో నా జీవితంలో కూడా చిన్నప్పుడు చాలా సమస్యలు ఉంది. నేను ఎప్పుడు నా సమస్య నుంచి బయటికి రావాలని కోరుకోలేదు, ఎందుకంటే చిన్నోడు నాకు తెలియదు, నాకు ఇట్లా నీతులు చెప్పినట్టు కూడా లేదు కాబట్టి నా సమస్య నుంచి బయటికి రావాలి అని తెలియదు. ఈ సమస్య పెద్ద పెరిగిన ఎట్లయితే కూడా తెలియదు, కానీ నాకు తెలియకుంటేనే ఎవరో నాకు యేసుక్రీస్తుని పరిచయం చేయడం, తర్వాత నీ బైబిల్ చదవడం, ఆ బైబిల్ చదివినప్పుడు నాకు ఏమంటేంటంటే ఏం వదిలేయాలనడం, సో సడన్గా నేను వదిలేయడం జరిగింది అన్నమాట. ఇది గొప్ప అద్భుతంగా నా జీవితంలో తర్వాత తర్వాత జరిగిందంటే 15 సంవత్సరాలప్పుడు వచ్చిన ఈ అలవాటు ఇప్పుడు 43 సంవత్సరాలప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ అలవాటు ఎప్పుడైనా సరే నాకు దూరం అయ్యేది కాదు అని నాకు అర్థమైంది అనమాట. సో యేసుక్రీస్తుని తీసుకొని రావడం లేని నా జీవితంలో ఇది సాధ్యమైంది. ఎందుకన్నా వాటి చెప్తావు అంటే నేను నా ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకున్నాను, నా ఫ్రెండ్స్గా ఉన్న ఒక 30 మందితో కంపేర్ చేసిన, ఎవడు కూడా అడిపోయినాడు అంటే తిరిగి బట్ట అందుకని నేను చెప్తాను. సాఫ్ట్వేర్ తయారు చేసినోడే దాన్ని బాగు చేయడం, ఇంకా నువ్వు ఎక్కడికైనా అది దానివల్ల అవ్వాలన్నమాట. ఇంకా సమస్య ఎక్కడుంది కాబట్టి నీ విల్ పవర్ కానీ, నీ యొక్క డెసిషన్ మేకింగ్ పవర్ కానీ, మంచి డిసిప్లిన్ కానీ, గ్రేట్ మైండ్ పవర్ కానీ నీకు రావాలని నేను ఆశపడతాను. ఒకసారి మీరు పోయిన తర్వాత హోంవర్క్ ఏంటంటే ఇజ్రాయెల్ దేశం అని మీరు కొట్టి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కంట్రీ అని మీరు కొడితే మీకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ కంట్రీ అనేది దానికి ఒక బిల్డ్ ఉంటుంది, ద గాడ్స్ ఓన్ కంట్రీ అని బిల్డ్ ఉంటుంది, మొత్తం జూస్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. సో దేవుని పిల్లలు ఉంటారు కాబట్టి ఆ దేశం ఏమైంది దానికి ఉన్న నాలెడ్జ్ ఏంటి అనేది మీరు చూసి మీరు వేరే చదవాలని ఆశపడతాను. ఎందుకు దాని గురించి చెప్పాలంటే మన తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో సగం ఉంటుంది అక్కడ, కాకపోతే అది అమెరికాను కూడా కంట్రోల్ ఇస్తారు. సో దేవుడు తోడుంటే ఏం చేయొచ్చు అనే విషయాన్ని మీరు ఆలోచిస్తున్నాను. సో జీఎస్ క్రైస్ట్లో లైఫ్లో 4 థింగ్స్ నేను చెప్పాలని ఆశపడతాను, 4 థింగ్స్ కూడా విత్ ఇన్ 4 మినిట్స్లో పోజాలని ఆశపడతాను. ఆయన 4 విషయాలు ఏం చెప్పాలంటే ఆయన పవిత్రంగా జన్మించిండు, పవిత్రంగా జీవించిండు, నీకోసం నా కోసం ఆయన చనిపోవాలని చనిపోయింది. సో ఆయన దేవుడు కాబట్టి తిరిగి లేచిండు అని 4 విషయాలు చెప్పాలని నేను ఆశపడతాను. సో ఈ లోకంలో ఎవరైనా సరే తండ్రి లేకుండా జన్మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతాను, అంటే కథలుగా రాసిన వాళ్ళ గురించి నేను కాదని చరిత్రలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలని ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనం ఆలోచించవచ్చు. ఆయన ఒక్కడే మనకు దొరుకుతుంది. సో ఆయన తండ్రి లేకుండా బెత్లెహేము అనే ఊళ్ళో 2000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించినట్టు, అప్పటి కైసరు ఔగుస్తు అనేది ఆయన జనాభా లెక్కలను ఆయన పేరు ఆయనస్తాను. ఎందుకుసారి ఆయన తండ్రి లేకుండా జన్మించినట్టే ఈరోజు ఈ రోజులలో నీకు నాకు ఉన్న సాఫ్ట్వేర్ ఆయన కూడా ఉంటే ఆయన మనల్ని బాగు చేయలేడు అనమాట. అంటే నీకు నాకు ఉన్న పాప స్వభావం ఆయనకు ఉంటే ఆయన పాపం ఉన్న మనల్ని విడిపించలేడనమాట. నీకు మిస్టేక్ చేసే నేచరే, నాకు మిస్టేక్ చేసిన నేచరే ఉండి ఇట్లా మానవనుకున్న నేచరే కనుక ఆయనకుంటే ఆయన మానవుని విడిపించలేడు కాబట్టి మానవుని రక్తం ఉండొద్దని చెప్పేసి ఆయన తండ్రి కలయిక కాకుండా, సో దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన ఆయన ఒక పిండగా ఏర్పడి ఒక మరియ గర్భంలోకి ఆయన రావడం అనేది మనం చూస్తుంటాం. సో ఒక తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత తల్లి రక్తంతో కానీ జీన్స్తో కానీ బాడీతో కానీ సంబంధం ఉండదు, తల్లి తిన్న ఆహారం మాత్రం ఆ పిండది అట్లా పెరుగుతూ ఉంటుంది. సో జీసస్ క్రైస్ట్ అట్లా మానవుని యొక్క జన్మ పాపము కర్మ పాపము దాని ఎఫెక్ట్ లేకుండా ఈ లోకంలో పవిత్రంగా పుట్టిన ఒకే ఒక దేవుడైన ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకు సమస్య తెలుసు కాబట్టి ఆ విధంగా నీ కోసం నా కోసం వచ్చి అంత మాత్రమే కాదు ఈ లోకంలో వచ్చి పవిత్రంగా జీవించాలి అని పవిత్రమైన మాటలు పలికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు మాత్రమే. పవిత్రమైన మాటలు రాసిన వాళ్ళు ఉన్నారు కానీ పలికిన వాళ్ళు లేరు. నీతిగా జీవించాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు, నీతిగా జీవించిన వాళ్ళు లేరు. సో కాబట్టి జీసస్ క్రైస్ట్ లైఫ్ నీకు నాకు మంచిగా మోడల్గా ఉండే అవకాశం ఉంది. ఆయన నీతో నాతో జీవించి మనం కూడా పవిత్రంగా జీవించే ఆప్షన్ ఆయన క్రియేట్ చేయడం. ఒకసారి ఆయన అందరి మధ్యలో నిల్చొని నాలో పాపం మీరు ఎవరైనా రుజువు చేయవాలని శత్రువుల ముందు ఆయన అనగలిగింది అనమాట. సో అలాంటి లైఫ్ ఉన్న సృష్టికర్త నీకు నాకు మంచి లైఫ్ చేయడం. మూడవది ఆయన చావు గురించి నేను చెప్పాలనుకుంటున్నాను.
సో యేసుక్రీస్తు ప్రభువారు నేను చనిపోతా అని ముందే చెప్పుకున్న వ్యక్తులలో ఈస్ ద ఫస్ట్ పర్సన్ అండ్ లాస్ట్ పర్సన్. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చెప్పినట్టు చనిపోయిన నేను మూడవ రోజున తిరిగి లేస్తాను కూడా ఆయన చెప్పాలని మనం చూస్తాం. గ్రేట్ కొటేషన్ ఆయన చేసిన. సో ఆయన ఎట్లా చేస్తాడు కూడా చెప్పిండు, చస్తా చస్తా అంటే ఎవడని చేస్తాడు. కాబట్టి ఆయన ఖచ్చితంగా నా వీక్స్ మంత్స్ కూడా ఆయన చెప్పిండు అనమాట. చనిపోయిన తర్వాత ఎక్కడ చచ్చిపోతాయి, ఎట్లా తిరిగి లేస్తాను కూడా చెప్పాడు. ఎందుకు చనిపోతావు నువ్వు అని ఆయన అడిగినప్పుడు, మానవులందరూ పాపం చేసి ఇట్లనే చనిపోతే వాళ్ళ పాపానికి వచ్చే ప్రాయశ్చిత్త వాళ్ళు నరకానికి వెళ్తారు. సో వాళ్ళందరినీ నరకం తప్పాలంటే వాళ్ళందరి కోసం పనిష్మెంట్ నీకు పొందాలి. దేవుడు రూల్ ఏంటంటే పాపం చేసిన నా చేత చేసిన వాళ్ళని తీసుకొస్తే ఆయన పాపానికి కాంప్రమైజ్ అయినట్టు ఉంటాడు. అందుకని ఆయన ఏం చేసినట్టు ఒక నీతిమంతుడు మీ అందరి కోసం చావాలి అని ఎత్తికినప్పుడు, భూమి మీద ఏ నీతిమంతుడు లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతునిగా ఈ లోకంలో జన్మించి జీవించి నీకోసం నా కోసం సిలువలో చనిపోయినాడు. సో ఆయన దేవుడు కాబట్టి అట్లా రుజువు కూడా చేసుకోవాలి. కాబట్టి మూడవ రోజున తిరిగి లేచి ఖాళీ సమాధి, ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము టౌన్లో ఖాళీ సమాధి ఉంచిందన్నమాట. సో దాని అర్థం ఆయన ఇప్పటికీ జీవించి ఆత్మరూపణ పొందినందుకు మనతో కలిసి జీవిస్తాడు. మన సాఫ్ట్వేర్ని ఆయన బాగు చేస్తాడు, మన సమస్యల్ని ఆయన తొలగిస్తూ ఉంటాడు. సో అట్లా నీ స్టడీస్లో కావచ్చు, కెరీర్లో కావచ్చు, క్యారెక్టర్లో కావచ్చు, ఆయన మంచిగా హెల్ప్ చేస్తాడు. సో దేనికైనా మనం ఒక మన అడిక్షన్స్ ఏమన్నా కానీ యూ కెన్ ట్రై. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు ట్రై చేయి, నీ వల్ల అవ్వదు. నాలుగు రోజులు ట్రై చేయి, నీ వల్ల అవ్వదు. ఇంకా ఎక్కడైనా నువ్వు పూజలు చేయి, నీ వల్ల అవ్వదు. కానీ సృష్టికర్త దగ్గరికి వస్తే ఆయన ఈజీగా నేను బయటికి తీసుకొని వస్తాడు. మీ అందరి కోసం నేను మీ కెరీర్ కోసం ప్రార్థన చేయాలని ఆశపడతాను. మీరందరూ నాలుగు పనులు తీసుకుంటే మీకోసం చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతాను. అప్పుడు మనం ఎవరు ఎవరికైనా చూడాల్సిన పని లేదు, ఎవరు చూడు కాబట్టి మనం కూడా చూడాల్సిన పని లేదు. అందరం కళ్ళు మూసుకుందాం. ఒకవేళ ఎవరైనా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండి మోకరించాలనుకుంటే మోకరించవచ్చు, లేదు కంఫర్ట్గా కూర్చొని అనుకుంటే కూర్చోవచ్చు. కానీ ఎవరు చూడకుండా దయచేసి కళ్ళు మూసుకోవాలని ఆశపడుతున్నాను. సో మీరందరూ సమీ కళ్ళు మూసు, మీరందరూ కళ్ళు మూసుకుంటే మీకోసం నేను ప్రార్థిస్తాను. నువ్వు కళ్ళు మూసుకొని నీ సమస్యల్ని ఒకసారి నువ్వు నీ సృష్టికర్త అయిన దేవుడికి చెప్పుకోవాలని నేను ఆశపడతాను. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తు కాకుంటే ఇంకో దేవుడైనా అనుకో, కానీ నువ్వు నన్ను సృష్టించిన వాళ్ళని చెప్పి నువ్వు ఆలోచించాలని నేను ఆశపడతాను. నీ సమస్యలు ఆయనకి చెప్పు. తమ్ముడు ఎవరు కళ్ళు కళ్ళు తెచ్చుడు, అందరూ నేలకి చూద్దాము, కళ్ళు మూసుకుందాం. నీ సమస్యలు ఆయనకి చెప్పు. నిజంగా నీ వల్ల ఏదన్నా కాకపోతే ఆయనకు వదిలే. దేవుడు మనల్ని ప్రేమించేటోడు కాబట్టి ఈ లోకంలో వచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించేటోడు కాబట్టి నీకోసం నా కోసం చనిపోయాడు. సో ఆయన మనల్ని ప్రేమించేటోడు కాబట్టి మనతో జీవించాలని కోరుకుంటాం. ఒకసారి నీ సమస్యలు ఆయనకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచగలవా? సో ఆయన ప్రేమించి నేను ఇక్కడ దాకా తీసుకొచ్చి కొన్ని కెరీర్లో కొన్ని విషయాలు చెప్పి దానికన్నా ఇంపార్టెంట్ నీ లైఫ్ని కాపాడాలని ఆశపడుతున్నాను. సో ఒకసారి ఆలోచించాలని ఆశపడతాను. సో యేసుక్రీస్తును నీ హృదయంలో నీ రమ్మని అడిగితే చాలు, ఆయన నేను మొత్తం ఆయన నిన్ను బాగు చేసి నిన్ను మార్చి గొప్ప వ్యక్తి ఆయన నిలబడతాడు. సో నువ్వు అట్లా ఆశపడాలని నేను నేను ఆశపడతాను. నీ ప్రార్థన, నీ ఇంట్లో ఉన్న సమస్యలు కూడా ఒకసారి ఆలోచించు, నీ సమస్యలు ఒకసారి ఆలోచించు, నీ ఆర్థిక ఇబ్బందులు ఒకసారి ఆలోచించు, అవన్నీ చెప్పు. ఆయన నీకు సాయం చేస్తాడు. ఒకవేళ యేసుక్రీస్తు ఈ ప్రభువును నాకు సాయం దయచేయి, నా చేయి పట్టుకో, నా హృదయానికి రమ్మంటే ఒకసారి నీ చేయి చూపించాలని నేను ఆశపడతాను. సో నీ చేయి చూపించినట్లయితే నీకోసం నేను ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ చేతుల నుంచి. సో చేతులు కళ్ళు మూసుకో, చేతులను ఒకసారి దించేయండి. థ్యాంక్ యూ. సో ఇంకెవరైనా నేను చేస్తే మీకు కొంచెం సమయం ఇవ్వబడతాను. సో నీ ఒక చెయ్యి ఎత్తి చూపిస్తే నేను నీకోసం ప్రార్థన చేస్తాను. ఇంకా ఎవరైనా ప్రభువు నాకు ఏ ప్రభువు కావాలి, నిజంగా నా జీవితం బాగుపడాలి అని ఆశపడతాను. థ్యాంక్ యూ తమ్మి, చేతులను థ్యాంక్ యూ, చేతులను దించండి తమ్మి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నీ జీవితం చాలా విలువైన తమ్మి కదా. ఒకసారి మనం మరణిస్తే మన జీవితం తిరిగి రాదు, ఇంకో జన్మ లేదు. ఒకసారి సమస్యలో పడిపోతే తిరిగి వచ్చే ఆప్షన్స్ లేవు. సో ఇంకా చివరికి ఎవరైనా నాకు ఈశ్వరం కావాలంటే మీరు ఒకసారి చేయించాలి. థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎత్తునో నెత్తాల్సిన పని లేదు. ఇంకా కొత్తగా ఎవరైనా థ్యాంక్ యూ తమ్మి, నా చేయించాలి. సో నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధ అయిన తర్వాత సృష్టికర్త అయిన తండ్రి, మీ పాసంలో వందనాలు. మా తోడుగా ఉన్నందుకే వందనాలు. తమ్ముడిని ప్రేమించి యుద్ధ దూరం తీసుకొచ్చి కొంచెం సమయం ఎక్కువైనా కానీ అద్భుతమైన విషయాలు మీరు మాట్లాడారు. నిజంగా మేము వెతుకుతున్న సొల్యూషన్ని మేము వెతుకుతున్న దేవుణ్ణి మాకు పరిచయం చేసి మనుషుల గురించి ఆలోచించే దేవుణ్ణి మాకు తెలియపరచుకుంటున్నాం. మమ్మల్ని సృష్టించిన వాడిని కనుక్కునే విషయాన్ని మాకు తెలియపరచుకుంటున్నాం. నాయన మరి తమ్ముడు వాళ్ళ సమస్యల గురించి ప్రార్థిస్తున్నాం, వాళ్ళ చదువుల గురించి ప్రార్థిస్తున్నాం. వాళ్ళకు జ్ఞానం దయచేయండి,
మంచి రిజల్ట్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళ కుటుంబాల్లో ఉన్న ఇబ్బందుల్ని, కలహాల్ని, వాళ్ళ తల్లిదండ్రులని జ్ఞాపకం చేసుకుంటాం. వాళ్ళ పంటల్ని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. చాలా మందికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. నిజంగా మీరు మమ్మల్ని ప్రేమించే దేవుడు. మీకేమి ఇవ్వాల్సిన పని లేదు. మా హృదయం ఇస్తే చాలు, మా మనసు ఇస్తే చాలు, మమ్మల్ని ఆశీర్వించే దేవుడని మిమ్మల్ని చూపిస్తున్నాం. నాయన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దర్శించడానికి వందనాలు. మా మధ్యలో మీరు నివసిస్తున్నారు, ఆహ్వానిస్తే మా హృదయంలోకి వచ్చిన దేవుడు వందనాలు. తమ్ముడు ఎవరైనా మీరు మీ హృదయంలో రావాలంటే మీరు ఆహ్వానించండి, ఆయన మీ హృదయంలోకి వస్తారు. సో మిమ్మల్ని గొప్ప వ్యక్తులుగా మారుస్తుంది సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రభా. మీకే వందనాలు, మీరు చేసిన సాయం బట్టి చూస్తున్నాయి. తమ్ముడు వాళ్ళందరినీ మీ చేతులకు అప్పగిస్తారు. యేసు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించు నామ తల్లి. ఆమేన్. థ్యాంక్ యూ తమ్మి. సో మీకు చిన్న స్లిప్స్ ఇస్తారు అన్నవాళ్ళు. ఫైవ్ పార్ట్ అవుతుంది, ఒక ఫైవ్ మినిట్స్లో స్లిప్స్ మీద మీ నేమ్స్. ముఖ్యంగా ఇది ఎందుకు ఇస్తాను అంటే మీకు ఏమైనా ప్రేయర్ పాయింట్స్ ఉంటే అవి రాసి మాకు ఇవ్వండి, మేము ప్రార్థన చేస్తాము. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీ ఫోన్ నెంబర్